पहले पेट्रोल वाड़न ये पेरे देवता फारा में ना पार्टी माजी राष्ट्र अध्यक्ष मैं पोलिटो सभ्यु राष्ट्र परषद बका नरसिंह एक्सएमएलए बका नरसिंह गार मरी जिला अध्यक्ष सुभाष यादव अगर जिला पार्लमेंटरी पार्टी कार्यदर्शी कुमली वेंकटरेड्डी गारु चंद्रायण गारु राष्ट्र नायक अर्गी इंचार्ज मैं दिवाकर गारु खराद इंचार्ज राष्ट्र पार्टी तेलुगुदेशम पार्टी राष्ट्र अध्यक्ष कासानि ज्ञानेश्वर गारु पिलुपु मेरे को प्रति इंटिकी तेलुगुदेशम पार्टी अने निनादं तोटी मानिक नगर पातांडूर एमसीएच कॉलोनी इंटिकी मरी बका नरसिंह गारी नायकत्व में सुभाष अध्यक्ष वारी नायकत्व में अंदर कलिसिकट्टुगा ओक 100 मंदि वरकु मैं प्रति इंटिकी वेल्लि तेलुगुदेशम पार्टी गतंलो चेसिनटुवंटि पनुलु राबो रोजुलु तेलुगुदेशम अने निनादंतोनी ప్రజల దగ్గరికి ఈ రోజు వెళ్ళడం జరిగింది. ప్రజలు దొరపట కూడా మంచి స్పందన లభించింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. శుభిక్షోలుగా చేసి సంపేశాడు. అరాచకాలు అర్జనుల మీద ఇతరుల మీద కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఒక మాల నరసింహ అనే ఆయన ఆయనకు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి గైరాన్ భూమిని ఏదో గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేక ఇంకేదో పేరు పెట్టి తీసుకుంటే అతను మందు తాగి చనిపోయాడు. అంటే వినోబా భావే గారు చేసినటువంటి భూదాన యజ్ఞ బోర్డులో జరిగినటువంటి అపశృతులను కూడా ఈ ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. భూదాన యజ్ఞ బోర్డు క్యాన్సిల్ అయిపోయింది, రద్దు చేశారు, మళ్ళీ కొత్త కమిటీ వేస్తలేరు. అదేవిధంగా సుమారు 24 లక్షల ఎకరాల భూమి అదేందంటే బ్లాక్ లిస్టులో పడేసింది. అంటే నిజాం కాలంలో ఉన్న భూములు సర్ఫరాయ్ సర్ఫకాస్ ఈ విధమైనటువంటి అనేక లక్షల ఎకరాల భూములు ఈ ధరని తప్పులలో ఇరుక్కుపోయి ఒక్కొక్క బీదోడు రోజుల తరబడి ఎంఆర్ఓ కార్యాలయాలు కలెక్టర్ల కార్యాలయాలు చుట్టూ తిరిగి సర్వనాశనం వాళ్ళ జీవితం అయిపోయింది. అందుకొరకు భూముల విషయంలో కూడా సాక్షాత్తు రాజధాని నగరంలో కూడా అనేక మంది పేపర్లు ప్రచురించినవి వందల వేల ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నాయి, పట్టించుకోవట్లేదని. అట్లాగనే పల్లెలలో కూడా బహుశా అంతటా కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటివి చెర్లు కుంటలను కూడా కబ్జాలు అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు ఉమ్మడి రాజధాని ఇట్లా రౌండ్ లో సరే సార్ ఇక్కడ చూడు షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.